भारतभूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादं అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ స్వామివారితో ఎన్నో దివ్యానుభవాలు పొందిన ముదిగేడు గ్రామానికి చెందిన అక్కిం వెంకట్రామరెడ్డి గారి గురించి ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఎన్నో దివ్యమైన లీలలు ఆ కుటుంబంలోంచి మనకి స్వామి లీలలు అందాయి. ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. ఆత్మీయులారా, పవిత్రమైన శనివారం నాడు పావనమైన స్వామి భక్తుల సత్సంగానికి శుభ స్వాగతం. ఈ సత్సంగంలో అక్కిం వెంకటరామరెడ్డి ద్వారా మనకు తెలిసిన కొన్ని విషయాలు విశ్లేషించుకుంటున్నాం. మహాత్ములైన వారు వాళ్ళ మాటలే ఉపనిషత్తులని పెద్దలు అంటారు. ఆ ఉపనిషత్తుల్లో ఒక విచిత్రం ఏంటంటే, ఉపనిషన్నామ రహస్య విజ్ఞానం అని శంకర భగవత్పాదులు లాంటి వాళ్ళు చెబుతారు. ఎవరంటే, ఇది అందరికీ ఎవరికి పెడితే వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు, చెప్పినా అర్థం కాదు అని. అది సరే, బాగానే ఉంది. మరి వెంకయ్యస్వామి లాంటి సత్పురుషుడు, మనలో చాలామందికి తెలుసు కదా, వెంకయ్యస్వామిని చాలా కాలము ఆయన ఉన్న ఊళ్ళలో వాళ్ళు ఒకవైపు ఆయన వల్ల ప్రయోజనం పొందుతూ కూడా ఇంకొకవైపు ఆయన పిచ్చంకైనవారు. ఎందుకనేవారంటే, ప్రతి మనిషికి ఒక కొలత ఉంటుంది, ఒక మెషర్మెంట్ ఉంటుంది. అది వాడి బుద్ధి, వాడి తెలివితేటలు, ఆ మనిషికి సంబంధించిన జ్ఞానం. అవి తీసుకుపోయి అపారమైన జ్ఞానవంతమైన మహానుభావుల్ని కొలత వేయడానికి చూస్తాం. అది వీలు కాదు. అనంతము, అవ్యయము, అంతులేనిది, అద్భుతమైనది, వివరించ వీలు కానిది అయిన జ్ఞానాన్ని పరిమితమైన వీళ్ళ దృష్టితో చూడటం ప్రారంభించినందువల్ల పిచ్చితనం వీళ్ళదైతే అది అవతల ఆయనలో చూశారు. మతిభ్రమణం ఎవరిది? ఈ చూసిన వాళ్ళది. వాస్తవ జ్ఞానం ఎవరిది? ఆయనది. కనుక ఉత్తమమైన జ్ఞాని సామాన్యుడికి ఎప్పుడూ అంతుబట్టడు అన్నది పెద్దల మాట. వెంకయ్యస్వామి విషయంలో కూడా అలాగే జరిగింది. చాలా సంఘటనలు ఉన్నాయి. భగవంతుడు అవకాశం ఇస్తే మనం అక్షరాకృతినిచ్చి, అంటే వ్రాసి మానవాళికి సమర్పించుకోవాలనుకునే గ్రంథాలలో ఆ వరుసలో జ్ఞాన విపంచని ఇంతకుముందు సంక్షిప్తంగా ఒకటి వెలువరించాము. దాన్ని మరింత వివరంగా కానీ, మరికొన్ని గ్రంథాల రూపంలో కానీ ఈ విషయాలు మరింతగా వివరిస్తాం. వాటిని స్వీకరించి మీరందరూ ఉత్తమ ప్రయోజనం పొందమని మన మనవి. ఒకసారి పెన్నబద్వేలు తెప్ప మీద ఉండగా స్వామికి బాగా కాలింది. రాత్రి అందరూ కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయారు. తెల్లవారేటప్పటికి కుడి భుజము, ముంజేయి బాగా కాలి బొబ్బలెక్కిపోయి చూడ్డానికి చాలా భీభత్సంగా ఉంది. అప్పుడు నాగిరెడ్డి, ప్రసాద రెడ్డి ఇత్యాది భక్తులు, రెడ్డి బెత్తన అచ్చమ్మ ఇత్యాది భక్తులందరూ వచ్చి స్వామికి ఏదో ఉపశమనం కలిగిద్దామని హాస్పిటల్కి తీసుకొచ్చారు. కలువాయిలో అప్పుడు సత్తార్ సాహెబ్ అనే గవర్నమెంట్ డాక్టర్ ఉండేవారు. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్నాళ్ళు ఉన్నారు ఆయన. ఆ సందర్భంగా చూచినటువంటి వారందరూ మనకు ప్రత్యక్షమైన సాక్ష్యం చెప్పి ఉన్నారు మన సత్సంగంలో. అప్పుడున్న నరసమ్మ కూడా ఒకరు మాట్లాడటం విశేషం. అయితే అది చూస్తే చాలా కష్టంగా ఉంది, కానీ సత్తార సాహెబు డాక్టర్ గారు ఎంతో శ్రమతో జాగ్రత్తగా ఆ దుర్మాంసం అంతా తీసివేసి ఆయనకు వైద్యం చేస్తున్నారు. ఇట్లా కొద్ది రోజులు అయ్యేప్పటికీ ఈ విషయం అక్కి వెంకటరామరెడ్డికి తెలిసింది. స్వామికి ఇలా ఒళ్ళు కాలింది, కాలిన తర్వాత హాస్పిటల్లో ఉన్నాడు అని ఆయన వచ్చాడు. అప్పుడు ఏంటంటే, ఈ రెట్ట కాళ్ళు కాలినాయి. కాలిన తర్వాత అప్పుడు మా నాన్న, అయ్యో స్వామి పడిపోయిండే అని చెప్పి, ఒక్క రావు ఉన్నిందా? అది పోయిందిలయ్యా, ఏం లేదా, మనకేం అదేం కాదులే, ఎట్ట స్వామి పొద్దున్న డాక్టర్ నన్ను పిలిపిస్తాను,
ఎంత కాయలా ఎట్లా అంటే అమ్మ డాక్టర్ ఏం చేస్తాడయ్యా డాక్టర్ వస్తేనా అంత బాధ ఉండి మనం అయితే తట్టుకోలేము అటువంటి కాల్పు అన్నమాట అట్లా దానికి అయ్యా అదేం కాదులయ్యా వచ్చి స్వామిని అడిగాడు స్వామి చెయ్యి ఎందుకు ఇలా కాలింది అని స్వామి తమదైన శైలిలో కుర్లూరులోనూ ముదిగేళ్ళలోనూ గొలగమూళ్ళలోనూ ఈ దేవతలందరూ చేసుకున్న వ్యవహారం మధ్యలో ఈ విధంగా ద్రావకం పైవాళ్ళు వచ్చి పోసారయ్యా అందువల్ల ఇలా వచ్చింది అన్నారు అదేమన్నా అర్థం అవుద్దా ఎవరికీ అర్థం కాదు మరి ఇక్కడ మన ప్రశ్న ఏమిటి స్వామి వంటి జ్ఞానపూర్ణులు అబద్ధం చెబుతారా చెప్పరు మరి అబద్ధం చెప్పరు మనకు అర్థం కాదు అంటే అర్థమైంది ఆయన చెప్పినటువంటి విషయము ఆయన జ్ఞాన పరిధిలో సత్యం మన దృష్టికి అది అవగతం కానంత పిచ్చివాడి మాటలాగా ఉంటుంది ఆయన దృష్టిలో ఆయన దోష పూరితంగా మాట్లాడరు అబద్ధం మాట్లాడరు అన్యం మాట్లాడరు సత్యమే మాట్లాడతారు అది ఏదో సమన్వయాత్మకంగా ఉండి ఉన్నందువల్ల అతనికి ఆయనకు మన అక్కి వెంకటరెడ్డికి అర్థం కాలేదు అప్పుడు అయితే ఏం చేయాలి స్వామి అని అడిగాడు అప్పుడు ఆయన అన్నారు అయ్యా నెల్లూరులో కేసు విచారణ ఉంది రేపు వెళ్ళాలి మనము అందుకని కలువాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ డాక్టర్కి అబద్ధమైనా చెప్పి మనం ఇక్కడి నుంచి వెళ్ళాలా నెల్లూరులో వాయిదాకు పోవాలయా నువ్వు పోయి డాక్టర్కి అబద్ధం చెప్పి రావాలా నిజం చెప్తే ఆయన పంపించడు అందుకని ఇంత కాగితం రాసుకురావయా అని చెప్పారు ఏవో అక్కడ అబద్ధం చెప్పాలా అని మరీ మరీ చెప్పాడు అక్కడ విషయం ఏంటంటే ఆయన సాధుత్వాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఆ డాక్టర్ గారికి కానీ ఆయన తీసుకెళ్ళిన వాళ్ళకి కానీ ఈ అక్కి వెంకటరామరెడ్డి గారికి కానీ మరెవరికీ లేదు జ్ఞానిని మరొక జ్ఞాని గుర్తుపెడతాడు అనేది అదే మరి అబద్ధం అంటే ఏం అబద్ధం చెప్పమంటావు స్వామి అని అడిగితే పిచ్చంకాయ నాకు ఇల్లు కొట్టించాడు రేపు పొద్దున గృహప్రవేశము ఇంట్లోకి పోవాలి స్వామిని మీరు కనుక పంపిస్తే మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెడతాను అని చెప్పు అని చెప్పారు అట్టడిగితేనే ఆయన వదులుతాడని అంటే ఆ డాక్టర్ అవతల సెంటిమెంట్స్ గౌరవిస్తారన్నమాట సరే ఆయన దగ్గర పోయి ఈ మాట చెప్పగానే ఉన్నట్టుండి సభ్యతా సంస్కారం మర్చిపోయి నానా తిట్లు తిడతా ఎగిరాడు ఆయన కానీ ఆ తిట్లలో ఆ మందలింపులో ఒక పేషెంట్ పట్ల డాక్టర్కు ఉండాల్సినటువంటి చాలా ఉత్తమమైనటువంటి శ్రద్ధ కనిపిస్తుంది ఏది ఏమైనా వీళ్ళు చెప్పింది విని ఆయన స్వామిని డిశ్చార్జ్ చేసి నీవు గన వెంటనే గన తీసుకురాకపోతే నేను ఒప్పుకోను వెంటనే తీసుకురా అని చెప్పి దండించి మరీ పంపించారు వీళ్ళట్ట పోరని ఆయనకు తెలుసు మొత్తం మీద వచ్చి మర్నాడు అంటే ఇబ్బందులు ఎలా ఉంటాయో ఆ రోజు పల్లెలు ఎలా ఉంటాయో తెలుస్తాయి బస్సు వస్తూ ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ ఆపితే ఆ బస్సు ఆపరు అది ఏ పలుకుబడి గలవాడో ధనమో బలమో ఉండేవాడో ఎవడో వస్తే వాళ్ళు చేయెత్తక ముందే ఆపి వస్తారా స్వామి అంటారు ఆ రోజు పరిస్థితి మా బాల్యంలో కూడా అలాగే ఉండేది అటువంటిది ఆ రోజు ఇంకా బస్సు ఆపరని తెలిసి అయ్యా మామూలుగా అయితే వాళ్ళు ఆపరు నువ్వు రోడ్డుకి అడ్డం పడుకో అప్పుడు ఆపుతారు మనం ఎక్కేసి పోదాం అన్నారు వెంకయ్య స్వామి సరే మొత్తం మీద అడ్డం పడుకున్నాడు ఆ బస్సు వాళ్ళు తిడతా ఆపారు ఆమె ఇద్దరు ఎక్కేశారు కొంత దూరం పోయిన తర్వాత అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి అంత నిప్పేసుకొని కూర్చో నిప్పేసుకొని కూర్చోవడం అంటే అగ్నిని వెలిగించి సేవ చేస్తూ ఉండబోయి అని అర్థం అన్నమాట నేను మూడవ నాటికి వస్తాను అని సరే అట్లాగే ఆయన వెళ్ళిపోయారు మూడవ నాటికి ముదిగేళ్ళు దిగారు ఊళ్ళు కాదండి కుక్క పూరు ముందేసుకోవాలయ్యో ఈ మందులు ఏం లాభం లేదు అని స్వామి చెప్తే ఆయన నవ్వుకునేది అందరూ ఆ కుక్క పూరు ముందు ఆడ తెచ్చేసుకోడానికి నేను అందరు నవ్వేది ఆ నవ్వుకున్నా ఆయన దారా ఆయన దారే ముందు వేసేది కాకుండా మనం ఓరకాడు పూయడమే కానీ ఆయనకి ఆయనదే ఆయన దారే ఆ బీభత్సమైన ఆ పుండును చూసి ఇప్పుడు ఏం చేస్తాం స్వామి అని పొదల గురించి ఒక కాంపౌండర్ని తీసుకొచ్చారు వీళ్ళు చూడలేక ఆ కాంపౌండర్ వచ్చి ఓ చాలాసేపు శ్రద్ధగా కట్టుబెడతాడు అతనట్ట ఊరు దాటక తెలికి అది ఇప్పాడు వారసరే సరే ఒక రెండు రోజులు చూశారు మూడో రోజు స్వామి తరుణోపాయం తమలే చెప్పమన్నాడు అది ఏందయ్యా ఆ కుక్క పుర్రె ముందు బుయ్యవయ్యా అన్నారు ఇది కుక్క పుర్రె ముందు ఒక విచిత్రమైంది మీరు ఎప్పుడైనా
ఊర కుక్కలను లేదు ఇట్లాంటి వాటిని జాగ్రత్తగా కనుక గమనిస్తే తెలుస్తుంది. కుక్కకు ఏదైనా గాయమైనా లేకపోతే ఏదైనా దానికి తిక్కరేగితే తలని నేలకేసి ఆక్కేసి రుద్దుద్ది రకరకాల ఆకులకి. ఆ తర్వాత అది మళ్ళీ సర్దుకుంటుంది, తలని ఇలా పెట్టేసి గరగరగర రుద్దుద్ది. ఆ విధంగా ఆ అంటే ఏంటి స్వామి కుక్క పుర్రాకని మేము ఏడా వినలేదే అంటే ఆ పిచ్చాకు ఈ పిచ్చాకు అన్నీ తెచ్చి రసం చేసి నాకు పుయ్య వాయ తగ్గిపోతుంది. ఆయన చెప్పినట్టు చేశాడు ఆ స్వామి భక్తుడు. 3 రోజులు అట్లా మానిపోయింది. నెలలు వారాలు కావాలన్న డాక్టర్ల మాట కంటే ప్రత్యక్షంగా మన లోకల్లో చూచేదానికంటే ఆయన సంకల్ప సిద్ధి అట్లా పనిచేసింది అన్నమాట. ఒకరోజు మధ్యాహ్నం కాడ మధ్యాహ్నం చెప్పమేందా ఒళ్ళంతా కాల్చుకొని ఉండడానికి స్వామి ఈ పంట కాల్చుకొని ఉంటే ఇవి అన్ని పద్యాలు చెత్తుకొని మూటలు కట్టుకొని వెళ్ళిపోతామంట. చలవనాయుడ అచ్చక్క నాకు పద్యానికి అన్నీ కట్టుకొని వస్తుందా మూటల అని చెప్పినాడంట. ఈ ఊయి ఏడ్చిందంట, ఇదేంది మొదటి పైన ఇటు ఒళ్ళంతా కాల్చుకొని ఇదేంది ఈ కర్మ అని ఏడ్చిందంట. అచ్చక్క ఏడిస్తే అదేం చేయదచ్చాక ఆ జన్మలో పాపకర్మాలన్నీ మూట కట్టుకొని ఉండ వాటిని కాల్చి పారేసిన అయ్యాయన్నీ అయిపోవద్దు, అదే పాపమా అలోల పాపం అయిపోవద్దా అని చెప్పినాడంట. 4 రోజులు అడుంది అని వచ్చేసింది. స్వామితో సన్నిహితంగా ఉండే ఒక అతను ఒక ఊర్లో పోయి ఒక ప్రమాణం చేసేసాడు. రేపు నేను వెంకయ్య స్వామిని తీసుకొచ్చి ఎద్దుల బండి మీద మీ ఊళ్ళో ఊరేగిస్తాను, ఆయనకేదో మెహర్బాణి వస్తుందని. తీర వెంకటస్వామి నేను రాను, సాధువుకు అది తగదు నేను రాను పొమ్మన్నారు. అది కావాలని డూపో ఉన్నా. అతనికి కోపం వచ్చి అక్కడెక్కడి నుంచో ద్రావకం తీసుకొచ్చి స్వామి చెవులో పోయాలని పోయిపోయేటప్పటికి చెయ్యి ఇట్లా పెట్టుకున్నారు. పెట్టేటప్పటికి ఒంటి మీదంతా యాసిడ్ పడి కండ ఊడిపోయేటట్టు హింసగా ఒళ్ళంతా కాలిపోయింది. ఉదయాన్న లేచి చలమనాయుడు అనే భక్తుడు ఒక కింద ఉంటాడు ఆయన. ఆయన పోయాడు, స్వామి ఇదేంది ఇట్లా కాలిపోయిందే బీభత్సంగా అంటే వెంకయ్య స్వామి అరే కర్మ పై వాళ్ళు పోసారు లేరా కాలిపోయింది అన్నారు కానీ ఫలానా వాళ్ళు పోసారని చెప్పలేదు, అందుకనే మనం ఎక్కడా నిర్ధారణగా ఫలానా వ్యక్తి అని చెప్పటం లేదు, అది అవసరం కూడా లేదు. అయితే దాన్ని వెంకయ్య స్వామి ఎట్లా తీసుకున్నాడు అనేది మనకు అవసరం. సరే ఆ చలమనాయుడు బాధపడుతున్నాడు, ఆయన పేద రైతు. బాధపడుతూ ఉంటే ఎప్పుడు స్వామి అన్నాడు, ఎందుకు బాధపడతావు, నాకు పత్యానికి కావలసినవన్నీ ఎత్తుకొని మందు తీసుకొని ఆవుల నరసింహులు మందు తెస్తున్నాడు. ఈ అవ్వన్న పెద్ద ఉన్నారు కదా అచ్చమ్మ కావలసినవన్నీ తీసుకొస్తుంది ఊరుకో అని ఓదార్చాడు. ఇందులో అక్కడ ఏమైంది, కండంతా ఊడిపోయింది, అచ్చమ్మ వచ్చింది. ఆమెకి సోదర కదా, ఆమె చాలా సోదరి, గొప్ప హృదయం ఉన్న స్త్రీ. అడిగింది, అయ్యో ఏందిలా ఒళ్ళంతా కాల్చేసుకున్నావే. ఆయన ఒక రకమైన భావావేశంలో సమాధి నిష్టలో దుల్లో పడిపోయారని అనుకున్నారు కొందరు. అట్లా కాదు, ఆయనకేదో మూర్చలాంటి వ్యాధిలాగా వచ్చి పడిపోయేవారని కొందరు అనుకున్నారు. లోకో భిన్నరుచి అని ఎవరికి దోచినట్టు వాళ్ళు అనుకున్నారు. నిజంగా అయితే జరిగింది, ఆయన మీద యాసిడ్ పోసారు. ఆ బాధనంతా ఓర్చుకున్నాడు. చివరికి సత్తార్ సాహెబ్ అనే ఒక డాక్టర్ ఆయనకి ఎంతగానో సేవ చేశాడు. ఆ తర్వాత సంచారజీవి అయిన స్వామి అక్కిం వెంకట్రామరెడ్డితో చెప్పి వెళ్ళిపోయి అట్లా ఉండి తన సంకల్ప శక్తితోనే ఆమెని పోగొట్టుకున్నారు. ఒకసారి ఆ సందర్భం గురించి స్వామి అంటాడు, కర్మను కాల్చేశానక్క అచ్చమ్మతో అంటాడు. ఏంటి నాయన ఇలా చేసేసుకున్నావే, ఒళ్ళంతా మార్చుకున్నావే తండ్రి అంటే ఆ హృదయ విదారకంగా కాలిపోయిన ఆ దేహాన్ని చూస్తూ ఆ తల్లి స్పందిస్తే కర్మను కాల్చేశానక్క అంటాడు. కానీ నా మీద ఎవడో యాసిడ్ పోసాడనో నన్ను హింస పెట్టాడనో అలా అనడు. ఎందుకంటే మనకు భగవద్గీత ఒక దూర పుస్తకం, ఆయనకు సాక్షాత్తు ఆయన జీవితానికి ఒక వివరణ. ఏమని, సర్వభూతస్థమాత్మానం సర్వభూత నిచ ఆత్మని, అందరిలో తనను తనను సర్వభూతములందు చూసుకునే సంస్కారం ఆయనకుంది. అందుకని అక్కడ ఆయన ఏం చేశారు ఆ మాట చెప్పాడు, కర్మను కాల్చేశానక్క ఈ విధంగా చేశాను అని అన్నారే కానీ ఆ విధంగా తనను తానే మాన్పుకున్నారు. మధ్యలో కొందరు సద్భక్తులకు అందులో సేవ చేసే మహదవకాశాన్ని స్వామి ప్రసాదించారు.